అధికారంలోకి రాగానే మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు దాటినా పట్టించుకోకపోవడం ఏమిటని ఏఐటియుసి నాయకులు ప్రశ్నించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి మల్లి అంకయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోగా ఏ ఒక్క సమస్యను పరిష్కరించడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఆర్డీఓ కార్యాలయాల వద్ద మానవహారంతో నిరసనలు, సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అయినా స్పందన లేకపోతే ఉద్యమాలు చేసేందుకు వెనకడేది లేదని తేల్చి చెప్పారు. ఈ ధర్నాలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నాగరాజు, కావలి కార్మిక నాయకుడు ఆదినారాయణ పలు సమస్యలపై మాట్లాడారు. ఈ ధర్నాలో కార్మికులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తాను, మీకు చేత కాకపోతే మా ప్రభుత్వం వస్తే మేము పర్మినెంట్ చేస్తానని ఆ రోజు చెప్పారు. కానీ అతను అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. కానీ ఇంతవరకు ఆ ఊసి కూడా ఎక్కడ ఎత్తలేదు. మున్సిపల్ కార్మికుల పట్ల ఉన్న సమస్యలు కూడా రోజుకు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు. కానీ దశల వారి ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుందులో భాగంగా కావల్లో కూడా ఈ ధర్నా జరుగుతుంది. అట్లే మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులు జీపీఎఫ్ ఖాతాలు తెరవాలని చెప్పి జీపీఎస్ రద్దు చేయాలని ఇతరితర సమస్యల పైన ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. అట్లే రేపు మానవారం సోమవారం రోజు కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా, 26వ తేదీ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా. వీటన్నిటికి కూడా స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా హక్కును మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. సంవత్సరం మొత్తం మీద 2 సెలవులు ఇవ్వాలి. 2 సెలవులు కూడా ఎవరు ఇవ్వటం లేదు, వాడుకోవటం లేదు. ఎందుకంటే శానిటేషన్ మీద దృష్టి పెట్టి శానిటేషన్ అధ్వానంగా ఉండకూడదని మేము ప్రయత్నించి కొన్ని సెలవులే తీసుకొని కొన్నిటికే మేము వర్క్ చేస్తుంటే ఆ విధంగా కూడా మా మీదకి అధికారులు ఎదురుదాడికి తెలుసుకుంటూ ఈ విధంగా జరుగుతున్నదానికి తిరిగితే కూడా మంచిగా ఉండదని కూడా హెచ్చరిస్తున్నాము. లేడీస్కి మొత్తం 23 కాకుండా 5 సెలవులు ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. జీవో కూడా ఈరోజు కమిషనర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి సెలవులు మంజూరు చేయవలసిందిగా విన్నవిస్తున్నాము. ఒక పని విషయంలో పోతే నాకేంటి కమిషనర్కి, నాకు నేను చేసేది కమిషనరే నాకు చేయాలని వర్కర్స్ అంటుండ్రు. మరి ఆ స్థాయికి కమిషనర్ ఎందుకు తెచ్చుకుంటుండో కూడా అర్థం కావటం లేదు. దయచేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రకారం అవుట్ సోర్సింగ్లో చేసే కార్మికుల్ని పర్మనెంటు, ప్రస్తుతానికి డైలీ వేజ్లో ఉన్న కార్మికుల్ని అబ్కాస్లో ఎక్కించకపోతే, ఆ కోరిక నెరవేరకపోతే దశల వారి ఉద్యమం కాదు, పర్మనెంట్గా కూడా ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి, కావలి మున్సిపాలిటీకి హెచ్చరించడం జరుగుతుంది. వర్కర్ సీనియర్ అధ్యక్షుడిని, నా పేరు ఆదినారాయణ. మేము ఆఫ్కోస్లోకి తీసుకోమని డైలీ వర్కర్ని ఆర్డీఓని కలవటం జరిగింది, ఎమ్మెల్యేని కలవటం జరిగింది. ఆఫ్కోస్లోకి తీసుకోమని డైలీ వర్కర్ని, కానీ కమిషనర్ ఇదిగో 10 రోజులు అదిగో 10 రోజులు అని చెప్పడం జరుగుతుంది. కాదయ్యా, నువ్వు చెప్తే మేము ఎమ్మెల్యేని కలుస్తాము. ఎమ్మెల్యేని కలిసాము 1-2 సార్లు. ఎమ్మెల్యే కూడా నేను ఆఫ్కోస్లోకి ఎక్కించే ఏర్పాటు చేస్తాను అని చెప్పడం జరిగింది, ఆర్డీఓ చెప్పడం జరిగింది. మరి కమిషనర్ యొక్క నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో, మరి ఆ రోజు అంతలా ఓ లాక్డౌన్లో ప్రాణాలతో కూడా 5 గంటలకు నిద్ర లేచి ప్రజలను కాపాడి పారిశుద్ధ కార్మికుల్ని ఆ రోజు తీసుకుంటామని, ఇప్పటికి 3 సంవత్సరాలైనా వాళ్ళని ఆఫ్కోస్లోకి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU,
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.